Okay, so today I want to continue on what I have taken 2 weeks when last time when I was preaching on both the sides of a coin. We were seeing that though we see in one part of the Bible it is mentioned about one truth, there is another side of the truth that we also need to see to get the complete picture. When we get that, we will not have struggle in understanding the doctrines in the Bible. ఎప్పుడైతే మనకి ఈ విషయం అర్థమవుతుందో మనము దైవ గ్రంథాన్ని ధ్యానించినప్పుడు దాన్ని అర్థం చేసుకోవడంలో ఎలాంటి కష్టము మనకు అనిపించదు. హల్లెలూయా హల్లెలూయా. సో వి ఆర్ గోయింగ్ టు సీ లాస్ట్ టైం ఐ సెడ్ దట్ విల్ గో ఎ లిటిల్ డీపర్ అండ్ విల్ అండర్స్టాండ్ ఎ లిటిల్ డీపర్ అబౌట్ ద ట్రూత్ అండ్ విల్ సీ ఫ్రమ్ బైబిల్ వాట్ ఇట్ ఇస్ టాకింగ్ అబౌట్. ఈ వారం మనకు మరింత లోతుగా వెళ్ళి ఈ విషయంపై ధ్యానించుదాము. We are going to see on 4 different topics today on these truths. Okay, so the first I wanted to talk about the word called covet. Coveting is like you should not covet your neighbor's house. That is what, don't think about others' wealth. మొదటి భాగముగా ఎదుటి వారిది ఆశించవద్దు అనే దానిపై ధ్యానించుదాము. వాట్ ఇస్ ద వర్డ్ ఇన్ తెలుగు ప్రొనౌన్సియేషన్? ఓకే ఓకే, లెట్స్ రీడ్ దిస్ వర్డ్స్ ఎక్సోడస్ 20:17. ఎక్సోడస్ 20:17. Right, it is talking about don't desire or don't try to grab neighbor's house, don't try to grab neighbor's wife, this female servant, male servant. It doesn't apply to our corporate companies today. They go and take other people who are working in others' company and then they take them. But what the Lord said was, do not try to desire that. ప్రేమను రాసి ఉన్నదంటే నిర్మాపాఠంలో నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగు వాని భార్య నాయనో అతని దాసుని నాయను అతని దాసినైనో అతని యొద్దరు ఏది నాయనను అతని కాడదనైనను దేనిని ఆశించవద్దన్నట్లుగా ఇక్కడ రాసి గాయపడి ఉన్నది. సో ఇట్ ఆల్సో సేస్ దట్ దేర్ ఆర్ సంథింగ్ దట్ ద లార్డ్ హస్ కెప్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్. సో డోంట్ డిజైర్ దట్ అట్ ఆల్. దేవుడు ప్రతి వానికి కూడా వారి వారి ప్రకారము వారికి ఒక తలాంతులను వాటిని దేవుడు వారిని బహుమానంగా ఇచ్చినాడు. నీకు ఎదుటి వారికి ఆశించవద్దు అన్నట్టుగా రాయబడి ఉన్నది. Even when the children of Israel were going out of the Egypt, the Lord said that don't go via the Esau's land. Because God says that land I have given to him and his generation, you don't have any right or authority to grab that land from them. ఇశ్రాయేలు కూడా ఐగుప్తు నుంచి బయలువెళ్ళినప్పుడు వస్తూ ఉన్నప్పుడు దేవుడు వారికి ఏమని ఆజ్ఞాపించినాడంటే ఏసావు యొక్క భూమి మీదుగా మీరు వెళ్ళకండి, అది ఏసావుకి నేను బహుమానంగా ఇచ్చినాను, అది హానికి చెందుతూ ఉన్నది కాబట్టి దానికి మీరు ఆశించవద్దని చెప్పినాడు. So it looks like God has appointed certain things for certain people. Yes, that is absolute truth that we should not go and desire that what other people are having. దేవుడు వేరే వేరే మనుషులకు వేరే వేరే బహుమానాలను ఆయన ఇస్తూ ఉన్నాడు, అది వారికి చెందినది, దానిని మనం ఆశించవద్దన్నట్లుగా రాయబడింది. But what happened to the children of Israel as soon as they entered Canaan? ఇశ్రాయేలు కానానులోకి ప్రవేశించగానే వారికి ఏం జరిగినది? Was that their land? అది వారి భూమి కాదు కదా? Yes, it was. The Lord promised Abraham that you and your descendants shall inherit this land. But at that time, who are living? Yeah.
So what happened when the children of Israel entered the promised land? దేవుడు అబ్రహాము ప్రమాణం చేసినాడు, నేను నీ యొక్క సంతానంతో నేను నీ స్వాస్థ్యముగా ఇస్తాను, పాలు తెల్లలు ప్రవహించే దేశము కానను స్వాస్థ్యముగా ఇస్తానని ప్రమాణం చేసినాడు. కానీ ఆ యొక్క ఇశ్రాయేలు ఐగుప్తులోని కానంలోనికి వచ్చినప్పుడు అక్కడ ఎవరున్నారు, వచ్చినప్పుడు ఏం జరిగినది? సో లార్డ్ సేస్ దట్ ఐ హావ్ గివెన్ యు ఎ ల్యాండ్ విచ్ ఇస్ ఫ్లోయింగ్ విత్ మిల్క్ అండ్ హనీ అండ్ యు ఆర్ ఎంటరింగ్ హౌసెస్ దట్ యు హావ్ నాట్ బిల్ట్. అక్కడ దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, పాలు తెల్లల ప్రవహించే దేశంలో నేను మీకు ఇచ్చినాను, మీరు కట్టని ఇళ్ళలో మీరు నివాసం చేసిందని చెప్పినాడు. దే జస్ట్ ఎంటర్డ్ ఇన్ దట్ దే ఇన్హెరిటెడ్ ఎవ్రీథింగ్ దట్ ఆల్్రెడీ ఇట్ వాస్ ప్రిపేర్డ్ ఫర్ దెం. అన్ని ముందుగానే సిద్ధము చేయబడిన దానిలోకి వారు ప్రవేశించి వాటన్నిటిని అనుభవిస్తున్నారు. ఇన్ ఎ వే వి కెన్ థింక్ దట్ దే పుట్ ఆల్ దిస్ పీపుల్ హడ్ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఫర్ మెనీ జనరేషన్స్ అండ్ దే హడ్ కన్స్ట్రక్టెడ్ దట్ ప్లేస్ అండ్ దెన్ దే వర్ లివింగ్ ఇన్ దట్ ల్యాండ్. It looked very cruel from God's part that after a certain time they finished every work, God chased them away and then these people entered and possessed that land. అక్కడ ఉన్న వారికి ఎన్నో సంవత్సరాలు ఎన్నో తరాలుగా వాళ్ళు కష్టపడి వాటి అన్నిటిని కడుతూ వచ్చినారు, ఎంతో శ్రమ పడినారు, కానీ చాలా సులువుగా వాళ్ళందరినీ బయటకు పంపించి వేసి హడము చేసి తన బిడ్డలకు ఆ నేలని ఇవ్వడం అనేది దేవుని పక్షముగా చూసినట్లయితే దేవుడు నిజంగా అన్యాయం చేసినాడా అనిపిస్తూ ఉన్నది. This verse Exodus 20:17 says you shall not covet neighbor's house. ఇక నిర్గమన గ్రంథం చూసినట్లయితే నీ పొరుగు వారిని ఆశించవద్దని చెప్పినారు. Right. Then how come God himself is allowing that to happen? కానీ మరి ఈ సందర్భంలో చూసినట్లయితే దేవుడు తానే తన బిడ్డలను ఎవరో కట్టుకున్న ఇళ్ళలోకి ఎలా ప్రవేశించినారు? We need to know one thing that the whole creation belongs to God. ఒక విషయం మనం గ్రహించాలి, సర్వ సృష్టి కూడా దేవుని వశమై ఉన్నదని. Amen. He gives to whom he wishes. దేవుడు తను ఎవరికి ఇవ్వాలని ఆశించినాడో తలంచినాడో వారికి దానిని ఇస్తూ ఉన్నాడు. And he is not unrighteous when he is giving that land of Canaan to the Israelites. Israeliku ee oka kaalalo ee oka deshamlo ivadamlo devudu anithiga aithe entha maatramlo ledu. Amen. There is a verse that says in Psalm that all the treasures of the earth and the cattle on the thousand hills, everything belongs to you. Kindamlo ila raayabadi unnadi, bhoomi meedu unna sarva sampadlu samastamlo adi meeku chendinadi annattuga. Amen. And that's why Daniel himself says that when he puts down the kings and he raises the kings. అందుకనే దానియేలు ఇలా మాట్లాడుతున్నాడు, రాజులను నియమించువాడు ఆయన, వారిని పడగొట్టువాడు కూడా ఆయనే అన్నట్లుగా. Amen. So what the Lord is saying here is you don't go after these things. ప్రభు ఇక్కడ మనకి ఏం సందేశం ఇస్తూ ఉన్నారంటే మీకు మీరుగా మనుషుల వెనకాల లేదంటే వేరొక వాటి పైన ఆశ పెట్టుకుని మీరు మీరుగా పరిగెట్టకండి అన్నట్టు. బట్ ఇఫ్ ఐ యామ్ గోయింగ్ టు గివ్ యు డోంట్ హావ్ ఎనీ ప్రాబ్లం, ఇట్ ఇస్ బిలాంగ్స్ టు మీ, ఆల్ దిస్ క్రియేషన్ అండ్ ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు మీ అండ్ ఐ వాంట్ టు గివ్ ఇట్ టు హూ ఎవర్ ఐ విషెస్. ఈ సర్వ సృష్టి సర్వము కూడా ఇది నాకు చెందినది, నా అధీనంలో ఉన్నది, నేను ఎవరికి దాని బహుమానం వయ్యదలుచుకున్నాను వారికి ఇస్తాను, వారి శ్రమ లేకుండానే నేను వారికి బహుమానంగా ఇస్తానని మాట్లాడుతున్నాను. Are you getting the point? Hallelujah. Let's read these verses. Revelation 11:15. Revelation 11:15. ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దము కూచెను, ఆ శబ్దము ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యము, ఆయన క్రీస్తు రాజ్యము నాయను, ఆయన యుగ యుగముల వరకు ఏలు నాయను. The kingdoms of this world have become the kingdoms of our Lord and of his Christ, and he shall reign forever and ever. Amen. So what happens is when there is a spiritual principle that operates on this earth. యొక్క భూమి అంతటా పైన ఆత్మీయమైన ఒక యొక్క దేవుని యొక్క ఉద్దేశం ప్రణాళికలు ఏలుచి ఉండినవి. When people adhere to that principle, whomever it might be, whether believers or unbelievers, whomever it might be, if they stick to that principle, they will be able to remain in that land. ఏవైతే ఈ ఆత్మీయమైన ఉద్దేశములు ఈ యొక్క లోకం ఏడుతూ ఉన్నావో అవి దేవుని నమ్మిన వారైనా నమ్మని వారైనా వాటికి అనుకూలముగా ఉంటే వారికి మంచిది. But when they violate that principle, the
the whatever that they belong to will go to somebody else. ఎప్పుడైతే ఆ యొక్క ఉద్దేశంలో వారు మీరినారో అప్పుడు వారికి చెందినది కూడా వేరొకరికి వెళ్ళుచున్నది బహుమానం. Let's read Ecclesiastes 2:26. You'll see how truthful it is. It's not just based on one or two verses. We'll see again and again about this coveting and how the Lord instituted this principle. Ecclesiastes 2:26, it says, "For God gives wisdom and knowledge and joy to a man who is good in his sight. But to the sinner, he gives the work of gathering and collecting, that he may give to him who is good before God. This also is vanity and grasping of the wind." ప్రసంగి 2:26, ఏదైనా దైవ దృష్టికి మంచి వాడుగా ఉండు వానికి దేవుడు జ్ఞానము తెలివి ఆనందము అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వాని కిచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇది వ్యర్థము గాను ఒకడు నాడికై ప్రయాసపడినట్టు నాకు ఉన్నది. హల్లెలూయా. సో ద పీపుల్ ఇన్ కేనన్, they were not right before God, so they were doing lot of work, very heavy duty work. They were doing a lot of work. And what happened? What it says? That he may give to him who is good before him. ఈ కాలంలో ఉన్న వారు ఎంతో ప్రయాసపడుతున్నారు, వారు ఎన్నో కట్టడములు కడుతూ ఉన్నారు, ఎన్నో తరాలుగా వాళ్ళు ప్రయాసపడుతూ ఉన్నారు, కానీ దేవుని దృష్టికి ఎవరు మంచి వారిగా ఎంచబడుతున్నారు వారికి ఆయన యొక్క స్వాస్థ్యము బహుమానంగా ఇస్తున్నాడు. కనుకనే ఇజ్రాయిలీలకు ఈ కాలంలో బహుమానంగా ఇచ్చినాడు. Though this world has so many rich people, Ambanis and Tatas and whomever it might be, it's all going to come to us one day. మనమున్న సమాజంలో ఎంతో మంది ధనవంతులు, ఉన్నతమైన వారు ఉన్నారు, అంబాని లాంటి వారు, గొప్ప గొప్ప వారు ఉన్నారు, కానీ దేవుని దృష్టిలో మనం మంచి వారం అయినందున మనకు వాటిని స్వాతంత్రించుకున్న పోతూ ఉన్నాము ఒక దినం. That is truth. You believe it or not, when we are going to be reigning with Christ, it's all going to be ours. మనము ఎప్పుడైతే దేవునితో కూడా రాజ్యం ఎదుగుతూ ఉన్నామో, ఈ లోకంలో ఉన్న సర్వ సంపదల పైన మనము కూడా వాటిని అనుభవిస్తాము. Matthew 5:5 says, "Blessed are the meek, that they shall inherit the earth." మత్తయి సువార్త 5:5లో ఇలాగ రాయబడి ఉన్నది, ఎవరైతే సాత్వికము కలిగిన వారు, ధన్యులు వారు, భూలోకమును స్వతంత్రించుకుందురు అన్నట్టుగా. Amen. We are the one who are going to inherit the earth. మనమే ఈ యొక్క భూలోకమును స్వతంత్రించుకునే వారము. హల్లెలూయా. హల్లెలూయా. Blessed are the meek, for they shall inherit the earth. Yes. Let's read Proverbs 13:22. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తి కర్తలుగా చేయు, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు పిలుచబడును. A good man leaves an inheritance to his children's children, but the wealth of the sinner is stored up for the righteous. What an amazing verse. God is emphasizing in many places that you have the job of gathering, putting your sweat and do whatever you want. At last, I'm going to give it to my children who are going to inherit the earth. మనం చూస్తున్న అన్ని వచనాల్లో కూడా దేవుడు పదే పదే ఇలాగ మాట్లాడుతున్నాడు, మీరు ఎంతగానో శ్రమ పడండి, ఎంతగా మీ శ్రమ వెచ్చించండి, కానీ ఈ ఆస్తి అంతటిని నా బిడ్డలకు, మంచి వారిని నా బిడ్డలకు నేను బహుమానముగా ఇవ్వబోతున్నాను అని చెప్తున్నాను. హల్లెలూయా. Proverbs 28:8. వడ్డీ చేతను, దుర్నామపు చేతను ఆస్తి పెంచుకున్న వాడు దరిద్రులను కరుణించు వాని కొరకు దాన్ని కూడబెట్టును. Proverbs 28:8 says, "One who increases his possessions by usury and extortion gathers it for him who will pity the poor." Amen. Hallelujah. So there are many people who are doing a lot of things in this world, right? They think that they cannot be beaten. They have a limit. They will come to an end. It's not like they are going to live forever and ever. And the Lord is watching everything. He is very in control. He is absolutely in control. You want to do that? Do it. At last, I know what to do. ఈ లోకంలో ఎంతో మంది ఎన్నో విధాలుగా వారి ఇష్ట
కష్టం వచ్చినట్లుగా ఎంతెంతో ఆస్తిని కూడబెడుతూ ఉన్నారు. వారందరికీ ఒక హద్దు అనేది ఉన్నది, ఒక సమయం అయితే ఉన్నది. దేవుడు చూస్తూ ఉన్నాడు, అందరినీ గమనిస్తూ ఉన్నాడు. వారికి ఒక సమయం వస్తూ ఉన్నది. ఆస్తి వారు కూడబెట్టిన వారి శ్రమ, వారి కష్టం అంతా తన బిడ్డల దాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. లెట్స్ రీడ్ వన్ మోర్ వర్స్. Job 27:16-17. Job 27:16-17. ధూళి అంత విస్తారముగా వారు వెండిని పోగు చేసినను, జిగటి మన్నంత విస్తారముగా వస్త్రములను సిద్ధపరచుకున్నాను. వారు దాన్ని సిద్ధపరచుకున్నటే కానీ నీతిమంతులు దాన్ని కొట్టుకునేదరు, నిరపరాధులు ఆ వెండిని పంచుకునేది. హల్లెలూయా. దోస్ హూ హీప్స్ అప్ సిల్వర్ లైక్ డస్ట్ అండ్ పైల్స్ అప్ క్లోదింగ్ లైక్ క్లే, హీ మే పైల్ ఇట్ అప్, ఫర్ ద జస్ట్ విల్ వేర్ ఇట్ అండ్ ద ఇన్నోసెంట్ విల్ డివైడ్ ద సిల్వర్. ఆమేన్. హల్లెలూయా. సో we need to know as children of God who we are really. దేవుని యొక్క బిడ్డలుగా నిజముగా మనం ఏమై ఉన్నాము అనే విషయాన్ని మనం గ్రహించాలి. Amen. We have a great assurance and we have great confidence that we are not just for a people for a time being. We are just going to live for like say 80-100 years and then we are just gone. మనము ఏదో అంత మనుషులు ఏదో గతించిపోయే వాళ్ళగా 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు బ్రతికి అలా వెళ్ళిపోయే వాళ్ళకు కాదు. మనము ఏమై ఉన్నామో మనం ఎదిగి ఉండాలి. We are people of eternity. మనము నిత్యత్వంలోనికి ప్రవేశించే ఒక జనమై ఉన్నాము. The psalmist says that the Lord has put eternity in our hearts. Don't worry about any of those things. Remember the Lord. When He defends you, nobody can stop you at all. మన జీవితంలో కూడా అనేక పర్యాయంలో మనం ఏ పని చేస్తున్నా కానీ ఎదుట వారి ఏదైనా ఒక సమస్యను తీసుకుని వచ్చి మనకి ప్రమోషన్ రాకుండా లేదంటే మనకు వచ్చే ఒక దీవెనలను వాళ్ళు ఆపివేసినట్లయితే మీరు ఎంత మాత్రము దిగులు పడకండి. ఎందుకంటే దేవుడు ఏ మార్గం అయితే తెలుస్తున్నాడు, దానిని ఆపగలిగిన వారు ఎవరూ కూడా లేరు. Hallelujah. Only attitude that we should have is, the Lord is saying is, you don't put your heart on those things. You don't try to go, why he has got that, why he has got this. Don't worry about those things. Trust in me. I have eternity in my hand. దేవుడు మనకి ఒకటే నిశ్చయముగా చెప్తున్నాడు, ఏమిటంటే మీకు మీరుగా ఆస్తుల వెనుక సంపదల వెనుక మీకు మీరుగా ఆశించి పరిగెట్టకండి. నాకు తెలుసు మీకు ఏది శ్రేష్టమైనదో, దేనిని ఏ సమయంలో నేను మీకు ఇవ్వాలో అది నేను ఎరిగి ఉన్నాను. నన్ను మీరు నా యొక్క నమ్మిక ఇచ్చండి చాలు అని చెప్తున్నాడు. All these things should give us a confidence and trust in the great God who controls everything in this universe. ఈ విషయాలన్నీ కూడా దేవుడు, ఏ దేవుడు అయితే ఈ సర్వము పైన అధికారము కలిగి ఉన్నాడు ఆ దేవుని పైన నమ్మిక తీసుకుని వచ్చేదిగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్, ద సెకండ్ వన్. మొదటిది సాత్వికము, ఎదుటి వారిని ఆశించకూడదని చూస్తాము. రెండవది చూద్దాము. ఓకే. Yeah, these are all not very related topics. I'm not talking it in a very related way. When I was reading the Bible, whatever that came in my mind, I started noting down and I found that there is another part for this and we need to understand that completely. In the Bible, the Dhyanis Kundaga Veru, Nidhamalaina, Vachanamalaina, Chustundaga, Vatanitini, Nidhu, Dhyanichi, Vikorin Chalani, Vatanitis Kundashimana. Okay, so in the New Testament, how the Lord calls us? కొత్త నిబంధనలో దేవుడు మనల్ని ఎలాగో పిలుస్తున్నాడు. Children, right? Children of God. నేను బిడ్డలుగా మనల్ని పిలుస్తున్నాను. If you see in Old Testament, it is predominantly like anybody there, even the Israelite, they were, the Lord was calling Israel, you are my servant. Moses, you are my servant. Joshua, you are my servant. పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఎవరైనా కానీ దేవుడు బిడ్డలైనా ఇశ్రాయేలైనా మోషే యెహోషువా ఎవరినైనా కానీ నా సేవకుడు అన్నట్లుగా పిలుస్తూ ఉన్నాను. One thing that is very very assured in the New Testament is those who accepted Christ, we are the children of God. ఈ కొత్త నిబంధనలో ఎవరైతే దేవుని ఎరిగి ఉన్నారో ఖచ్చితంగా దేవుని బిడ్డలుగా వారు అంగీకరించబడినారు. Let's read John 1:12.
తను ఎంత అంగీకరించో వారందరూ అనగా తన నామందు విశ్వాసముంచు వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. హల్లెలూయా. హి హస్ గివెన్ ద రైట్. ఇట్ సేస్ బట్ యాస్ మెనీ హి హస్ రిసీవ్డ్ హిమ్ టు దెం హి గేవ్ ద రైట్ టు బికమ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ టు దోస్ హూ బిలీవ్ ఇన్ హిస్ నేమ్. ఆయనకి ఎవరైనా అంగీకరించారో వారందరికీ కూడా ఆయన పిల్లలు అవ్వడానికి ఆయన అధికారం ఇచ్చినాడు. రోమన్స్ 8:16 ఇట్ సేస్ the spirit himself bears witness with our spirit that we are the children of god. romila kasapatra 6:8-16 manu devuni pillalamani aatma taane mana aatmato kuda sakshyam ichchunadu. And if you see in galatians, if you see different epistles, paul and other apostles keep on you guys are children of god, you are all the children of god, you are the sons of god, you are the matured sons of god. Right, so that is keep on re-emphasized again and again in the New Testament. కలిపిలకు పత్రికా అలాగేను అపోస్తల కార్యకలాపాలను కొత్త నిబంధనలు అనేక చోట్ల పదే పదే మీరు దేవుడి యొక్క బిడ్డలని దేవుడి యొక్క బిడ్డలని ఎన్నో చోట్ల రాస్తూ రాయబడి ఉన్నది. These are all amazing great promises. Like people, the one reason that the Pharisees and Sadducees were wanted to kill Jesus because he said himself to be son of God. ఈ యొక్క ఫరిసీయులు సదుకీయులు యేసుక్రీస్తును చంపడానికి వారు ఎందుకు ఆలోచించినారంటే నేను దేవుడి కుమారుడను అని చెప్పినాను అది వారికి విరోధముగా అనిపించింది. Which means that if you are the son and children or daughter of God, it means that you have been raised up to a great position in the spiritual realm. ఎందుకంటే నీవు దేవుని కుమారుడవు కుమార్తెవని చెప్పబడినప్పుడు నీవు గానే ఒక గొప్ప స్థితికి నీవు Hallelujah. So these are all great promises. But listen to the different apostles, what they are calling themselves to be in New Testament. We are going to see at least four different apostles, okay? Romans 1:1. Romans 1:1 యేసుక్రీస్తు అను శక్తిని పరిశుద్ధుడైన దాసుడు అపొస్తలుడుగా ఉండుటకు పిలువబడినవాడు. He saying Paul, a born servant of Jesus Christ, called to be an apostle separated to the gospel of God. Right? He is saying to others, you are all children of God. Everything he is speaking, and he is saying himself to be born servant of Jesus Christ. పౌలభక్తుడు అందరికీ మీరు దేవుని బిడ్డలు దేవుని బిడ్డలని బోధిస్తున్నాడు కానీ తనకు తానుగా మాత్రము నేను దేవుడు యేసుక్రీస్తు యొక్క దాసుడనని సంబోధించుకుంటున్నాడు. Titus 1:1 he says Paul, a born servant of God and apostle of Jesus Christ. Here he says born servant of God, there he said born servant of Jesus Christ. తీతుకు రాసిన పత్రికలో 1:1 చూసినప్పుడు దేవుడు ఏర్పరచుకున్న వారిని విశ్వాసము. Right, so here he says Paul, a born servant of God and apostle of Jesus Christ according to the faith of God's elect. So he considers himself to be a born servant. ఇక్కడ తనకు తానుగా ఒక సేవకునిగా దాసునిగా ఎంచుకుంటున్నాడు పౌలు భక్తుడు. Okay, I thought only Paul is saying like this. I was going through other verses. James 1:1 he says James, a born servant of God and of the Lord Jesus Christ, and 12 to the 12 tribes which are scattered abroad, greetings. ఇక్కడ పౌలు మాత్రమే ఇలా సంబోధిస్తున్నాడని నేను అనుకున్నాను కానీ యాకోబు పత్రికకు వెళ్ళినప్పుడు యాకోబు కూడా ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దాసుడై అయిన యాకోబు మాట్లాడుతున్నాడు. ఓకే, ఐదర్ 1 or 2. లెట్స్ రీడ్ 2 Peter 1:1. సరే, ఈ ఒక్కరిద్దరు ఇలాగ సంబోధించినారనుకుంటే పేతురు పత్రికలోకి వెళ్ళి చూసినట్టు 2 Peter 1:1. సైమన్ పీటర్, ఎ బాండ్ సర్వెంట్ అండ్ అపోస్టల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇక్కడ పేతురు 2 Peter 1:1 చూసినట్లయితే యేసుక్రీస్తు దాసుడు అపొస్తలుడైన సీమోను పేతురు అన్నట్టుగా రాయబడింది. I thought okay, another one. సరే, వేరే మూడవ వారు అనుకుంటున్నాను. Jude 1:1 says Jude, a bond servant of Jesus Christ. యూదాలో చూసినట్లయితే యేసుక్రీస్తు దాసుడను యాకోబు సోదరుడైన యూదా అన్నట్టుగా రాయబడింది. All these people who preached about believers that hey, you are all children of God, why they are calling themselves to be servant? ఎవరైతే నీవు దేవుని బిడ్డవు దేవుని బిడ్డవని బోధించినారో వారు మాత్రము తమకు తాము దాసులుగా ఎందుకు సంబోధించుకుంటున్నారు?
Hallelujah. Are they confusing us? See, what? It doesn't mean that they are all not children of God. All these people are also children of God. But they had took up a mantle to preach the gospel. They had a command from the Lord, go into all the world and preach the gospel. సర్వలోకంలోకి వెళ్లి సువార్త ప్రకటించి మరి యొక్క దేవుని యొక్క ఆజ్ఞను వారు పొంది ఉన్నారు. A command is received by whom? A command. Order. The king gives a command to whom? To the servants, right? ఈ యొక్క ఆజ్ఞను జారీ చేసేది రాజులు. రాజులు ఎవరికి జారీ చేస్తారు? తమ దగ్గర ఉన్న దాసులకు జారీ చేస్తారు. When it comes to a mandate to preach the gospel, they did not took the comfort of, hey, I am a child of God, so I need to live a lavish life, or I need to be thought of something great, things like that. They took up the mantle like a servant. They went throughout the world and preached the gospel. ఎప్పుడైతే ఈ సువార్త విషయంలోనికి వచ్చినారో వారు ఎంత మాత్రం దాన్ని సులువుగా తేలికగా తీసుకోలేదు. నేను దేవుని బిడ్డను కదా, నాకు ఇది చెల్లుతుంది అని వాళ్ళు దానిని సులువుగా తీసుకోనకుండా దాని ఖచ్చితమైన దేవుని ఆజ్ఞగా తీసుకుని దానికి వారు బానిసలుగా ఆ ఆజ్ఞకు కట్టుబడి వారి యొక్క సర్వలోకముకు వెళ్ళి ఆ సువార్తను ప్రకటించినారు. They took the mantle of Jesus Christ. యేసు క్రీస్తు యొక్క కవచమును వారు తీసుకుని ఉన్నారు. It says in Philippians that though he was the Son of God, and he did not consider it to be robbery to be equal with God, but took the form of a bond servant and came into this world, and he humbled himself for the sake of for the salvation of the people. ఫిలిప్పీయుల రాష్ట్ర పత్రికలో ఇలాగ రాయబడి ఉన్నది, యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడు అయినప్పటికీ సర్వ అధికారములు కలిగినప్పటికీ ఆయన తను తాను తగ్గించుకుని వ్యక్తునిగా దాసునిగా భూమి మీదకి వచ్చినాడు. సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థమై ఆయన తను తాను తగ్గించుకున్నాడు, వ్యక్తునిగా చేసుకున్నాడు, యాస్తునిగా ఎంచబడినాడు అని రాయబడి ఉన్నది. ఈ రెండు యొక్క స్వభావములు మన హృదయంలో మనం కలిగి ఉండాలి. When we are just always calling ourselves as children of God, we will be, yes, that benefit, that what we have to receive from our Father, we will receive. But when we consider our God as a king, and when we want to take up the mantle and do the things, we have to consider ourselves as a bond servant and do the things that our king has commanded us. యొక్క కుమారుని యొక్క స్వభావము అలాగే దాసుని యొక్క స్వభావము రెండు మనము కలిగి ఉండాలి. ఆ దేవుని దగ్గర నుంచి ఒక బిడ్డగా మనం ఏం పొందాలో వాటన్నిటిని మనం పొందుకుంటాము. కానీ ఈ పరిచర్య చేసే విషయంలో, స్వార్థను ప్రకటించే విషయంలో మనం మనం తగ్గించుకుని సేవకుడిగా దాసునిగా మనం చేయవలసిన పనిని మనం జరిగించాలి. హల్లెలూయా. Such people who are always led by the Spirit, and that's why they are called the matured sons of God. ఎవరైతే ఈ యొక్క ఆత్మలో నడిపింపబడుచు ఉన్నారో పరమాత్మలో వీరు ఎలా పిలువబడుతున్నారంటే ఈ పరిపక్వత చెందిన దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నారు. Amen. So we have to check in our lives, Lord, what is that you have called me for? మనము దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల ఏమున్నదో మనం దానిని ఎరిగి ఉండాలి. When it comes to salvation, yes, when we receive Christ, we approach the throne room of grace boldly, and we receive mercy and grace in the time of need. We have that approach to God as a child, as a children of God. ఎప్పుడైతే మనం రక్షణ పొందినామో, దేవుడిని అంగీకరించినామో, ఆ యొక్క కృప అనే సింహాసనము వద్దకు వెళ్ళి మనం ఆ కృపను పొందుకుంటూ ఉన్నాము. ధైర్యముగా దేవుడి వద్దకు వెళ్ళి మనం ఆ కృపను పొందుకుంటూ ఉన్నాము. But when the Lord calls us to do certain things, it should be like he is our master and he is our king, and like in a military soldier, Lord, yes, I'm doing it, I'm ready to do it. కానీ ఎప్పుడైతే దేవుడు మనకు ఒక బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడో ఆ సమయంలో ఆయన యొక్క రాజుగా మనం ఎంచాలి, ఆయన యొక్క బోధకుడిగా మనం ఎంచాలి. ఇదిగో ప్రభువా, నేను ఉన్నాను నీ పని చేయడానికి అన్నట్లుగా మనం మనం తగ్గించుకోవాలి. Amen. So we need to apply both these characters that these apostles, even Jesus Christ himself, has set for us to live.
ఈ రెండు విధమైన స్వభావములు మనలో మనము కలిగి ఉండాలి. ఎలాగైతే అపోస్తలుల వారు వారు తగ్గించుకున్నారు, వారు ఎరిగి ఉన్నారు, బిడ్డలని ఎరిగి ఉన్నారు, తాను తగ్గించుకున్నారు. యేసుక్రీస్తు కూడా దేవుని కుమారుడని ఎరిగి ఉన్నప్పటికీ ఆయన తను తాను తగ్గించుకుని దాసుడిగా చేసుకున్నాడు. మనము కూడా మనము ఎరిగి ఉన్నాము దేవుని యొక్క కుమారులమని, కానీ ఆయన పని జరిగించవలసి వచ్చినప్పుడు మాత్రము తగ్గించుకుని దాసులు ఎంచుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. Are we getting it? Are we understanding it? Hallelujah. So we'll go to the third topic now. Faith and works. Faith and works. Let's read Galatians 2:16. Are we saved by faith or by works? Dharma shastra sambandha kriyala moolamna ye shaririyu neethi manthuriyunnani teechabadaluna. Knowing that a man is not justified by the works of the law but by faith in Jesus Christ, even we have believed in Christ Jesus that we might be justified by faith in Christ Jesus and not by the works of the law. For by works of the law no flesh shall be justified. Hallelujah. So it clearly gives that with work you cannot be justified. You better believe in Jesus Christ. రాయబడినది క్రియల మూలముగా అయితే మనం రక్షించబడలేము, కార్యములు జరగవు అని మనం యేసుక్రీస్తు యందు నమ్మిక ఉంచాలని రాయబడి ఉన్నది. And Galatians 3:2 also says this only I want to learn from you. Did you receive the Spirit by the works of the law or by the hearing of the faith? And in 3:5 he says, then he who supplies the Spirit to you and works miracles among you, does he do it by the works of the law or by the hearing of faith? Hallelujah. So both salvation and receiving of the Holy Spirit is not by our works but by what? Faith in Christ Jesus. యొక్క రక్షణ అన్నది మరియు యొక్క దేవుని యొక్క కృపను పొందుకోవడం, ఆత్మను పొందుకోవడం అనేది కూడా మన క్రియల మీద ఎంత మాత్రం ఆధారపడి లేదు, కేవలం కూడా విశ్వాసము మీద ఆధారపడి ఉన్నది. ఓకే, డస్ ఇట్ మీన్ దట్ వి కెన్ ఇగ్నోర్ ఆల్ ది వర్క్స్? ఇలాని మన క్రియల అన్నిటిని మనము యొక్క విడిచిపెట్టాలి అని లేదంటే వాటిని తక్కువగా ఇచ్చాలని అంటున్నామా? ది బైబిల్ సేస్ ఇట్ ఇస్ నాట్. We cannot ignore the works. Not for the salvation, I'll explain you that clearly. Let's read this Revelations 2:19. నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహవాసమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడుపటి క్రియలు మరి ఎక్కువయ్యాయని నేను ఎరుగుదును. So the Lord is appreciating here about the works of this church, Thyatira. ఇక్కడ దేవుడు ఈ యొక్క క్రియలను గురించి ఆయన అభినందిస్తూ ఉన్నాడు. Okay, the Lord is recognizing the work of this church. I know your works, love, service, faith and your patience, and as for your works, the last are more than the first. So the Lord emphasizes on the works as well here. Let's read James 2:14. What the prophet, my brother, though a man say he hath faith and he have not works, can faith save him? If your brother or sister be naked and destitute of any good, and one of you say unto them, depart in peace, be ye warmed and filled, notwithstanding ye give them not those things which are needful to the body, but the thing of it. Even so faith, if they have not works, is dead, being alone. Hallelujah. And yeah, if you continue to read, it says, but someone will say, you have faith and I have works. Show me your faith without works, and I will show my faith with my works. In 20th verse it says, but do you want to know, O foolish man, that
faith without works is dead, right? And do you see that in the 22nd verse it says, do you see that the faith was working together with works, and by works faith was made perfect? You see then that a man is justified by works and not by faith only. For as the body without the spirit is dead, so faith without works is dead also. Right? So all these verses, when we read, right, like, then does it mean that I have to do something for my salvation? ఈ యొక్క యాకోబు పత్రిక 2వ అధ్యాయము ఈ వచనం అనేది మనము ధ్యానిస్తూ ఉండినప్పుడు పదే పదే ఏమని రాయబడిందంటే, నీ క్రియలు లేకుండా నీకు విశ్వాసం కలిగి ఉండటం వ్యర్థం అన్నట్లుగా నీ క్రియలు ఉండాలన్నట్టుగా రాయబడినది. దీని అర్థం ఏంటంటే మన రక్షణ కొరకు మనము కష్టపడాలా అని మనకు ఒక ప్రశ్న వస్తున్నది. Is Paul wrong or James wrong or James is right and Paul is wrong? What is happening here? ఇక్కడ పౌలు తప్పుగా రాస్తున్నాడా లేదంటే యాకోబు తప్పుగా రాస్తున్నాడా? Okay, so James is not writing that you are justified or you are saved or your salvation is based on works. He is saying that once you have received your faith, it has to translate into your works. మీరు ఎప్పుడైతే విశ్వాసం పొందుకున్నారో ఆ విశ్వాసం అనేది క్రియా రూపంలో కనపరచబడాలి. యు ఆర్ సేవ్డ్ బై ఫెయిత్ డెఫినెట్లీ. ఖచ్చితంగా మనము విశ్వాసం మూలంగానే రక్షించబడినాము. బట్ వన్స్ యు రిసీవ్ దట్ ఫెయిత్, వన్స్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హస్ గివెన్ టు యు, ఆటోమేటికల్లీ ఇట్ విల్ షో ఇన్ యువర్ వర్క్స్. ఎప్పుడైతే ఆ విశ్వాసం మనం పొందుకున్నామో రక్షించబడినామో ఖచ్చితంగా ఆ విశ్వాసం అనేది మన క్రియల రూపంలో కనపరచబడుతుంది. ఇఫ్ యు సీ దిస్ chapter, the emphasis is upon, hey, if somebody comes to you and then say, I'm naked, I'm without food, you just go and pray a prayer of blessing upon him and you did not give anything to him, does it mean that it is going to work? Amen. And Paul also writes to the Corinthian church, he's saying that, hey, you are the temple of God. You are not supposed to mingle or be one with the unbelievers. What is the relationship that Christ have and Belial have? ఇక్కడ పౌలు భక్తుడు ఇలా మాట్లాడుతున్నాడు, మీరు రక్షించబడినారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీరు ఆజ్ఞాజనులతో మీకు సాంధ్యత్యం ఏమిటి అనేది ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు పౌలు భక్తుడు. సో వెన్ ఇట్ కమ్స్ టు ద వర్క్స్, వాట్ ఇట్ సేస్ ఇస్ వన్స్ యు హావ్ రిసీవ్డ్ ద ఫెయిత్, వన్స్ యు హావ్ రిసీవ్డ్ క్రైస్ట్, ఇట్ స్టార్ట్స్ షోయింగ్ అప్ ఇన్ యువర్ లైఫ్. ఈ యొక్క విశ్వాసం ఎప్పుడైతే మనం పొందుకుంటున్నామో అది ఖచ్చితంగా ఆ యొక్క విశ్వాసం అనేది క్రియా రూపంలో కనబరచబడాలి. Yes, it might not be perfect, but as you yield to the Spirit of God more and more, as you receive faith more and more, what happens is your heart will become compassionate towards people. You want to touch the lives of the people, and you yourself will check your life and see where are the things that are going wrong, and you want to set right on those areas. So it will start showing up in your works. ఇది మొదటిగా పరిపూర్ణంగా లేకపోవచ్చు, కానీ మనము ప్రయాణము చేస్తున్న కొద్ది, విశ్వాసంలో మనకు బలపరచబడుతున్న కొద్ది, మనము ఆ యొక్క క్రియలలో మనము కనబరుస్తున్న కొద్ది, మనల్ని మనం ఏ స్థితిలో ఉన్నామో గమనించుకుని దినదినము మనము అభివృద్ధి చెందుతూ ఉంటాము. అదే యొక్క విశ్వాసంలో మన క్రియల రూపంలో నిత్యము కనబరుస్తూ వస్తూ ఉంటాము. For an unbeliever, he should not focus on works. He should focus on accepting Jesus Christ as a personal savior. So through faith, he will be saved. ఈ రక్షణ పొందని వారికి క్రియలతో పని లేదు, ఎందుకంటే వారు విశ్వాసము పొంది విశ్వాసము ద్వారా మొదటిగా వారు రక్షించబడి యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించాలి. He cannot go and stand before God and justify himself saying that, oh, I helped so many millions of people in putting food and giving shelter, but I did not accept Christ. ఈ రక్షించబడిన వాళ్ళు దేవుని ముందుకు నించుని, నేను అంతమందికి సహాయం చేశాను, ఎంతో మంది భోజనం పెట్టాను, క్రియల రూపంలో నేను ఎంతో చేశాను, దేవుని అంగీకరించలేను అని దేవుడు ఎదుట నిలబడలేరు. బట్ as believers, once we have accepted Christ, the faith that we have received will start manifesting in our life through works.
మనము ఎప్పుడైతే రక్షించబడుతున్నామో రక్షించబడిన వారముగా మనము మనలో ఉన్న విశ్వాసము క్రియా రూపంలో బయలుపరచబడుతూ ఉన్నది. And that's the reason Jesus said in Revelations 2 that for your works the last are more than the first. So you started with something small, but you know at the last you are doing really doing great in your works. అందుకే ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఇలా వ్రాయబడి ఉన్నది, క్రియలు మొదటి కంటే కడపట మరీ ఎక్కువగా ఉన్నవని, అంటే దీని యొక్క అర్థము మొదటి వారు తక్కువగా కొంచెము కార్యములు జరిగించినారు, కానీ వారు వెళుతున్న కొద్ది కడపటకు వారు అనేకమైన క్రియలు గొప్ప కార్యములు వారు జరిగించినారు వారి యొక్క విశ్వాసము మూలముగా. So as children of God we really need to look into our life, what is that I'm really doing? దేవుని యొక్క బిడ్డలముగా మనం పరిశీలించుకోవాలి, నిజముగా నేను ఏమి చేస్తున్నాను, ఏమి జరిగిస్తున్నాను. Am I being a blessing to other people? నేను అనేకులకు ఒక దీవెనగా ఉన్నానా? Or am I myself changing in my life towards the better through works, through I whatever that is coming out of me is life, not dead works. నాలో నుంచి బయట వెళ్ళేవన్నీ జీవము కలిగినవి ఉన్నదా, మృతమైనది కాదు అని మనం పరిశీలించుకుంటూ ఉండాలి. We are all not perfect. మనందరము కూడా పూర్ణులమైతే కాదు. But when we allow the spirit of God to work in our life, automatically our life will completely get changed and our works, whatever we do, that is what people will see. ఎప్పుడైతే పరిశుద్ధాత్మని మన జీవితంలో మనం అవకాశం ఇస్తామో, కార్యములు జరిగించడానికి మనము అవకాశం ఇస్తామో, దేవుడు గొప్ప కార్యములు మన ద్వారా జరిగిస్తూ ఉంటాడు, మన చుట్టూ ఉన్న వారికి కూడా మన క్రియల ద్వారా ఎంతో యొక్క ఆశీర్వాదములు దేవుడు ఇస్తూ ఉన్నాడు. Jesus said in I think in one of the gospel he was saying that let people see your works and they will glorify God in heaven. సువార్తలో ఇలాగూ రాయబడి ఉన్నది, మనుషులు ఈ యొక్క క్రియలను చూసి పరలోకమందు దేవుని గణపరచు విధముగా ఉండాలని అన్నట్లుగా. హల్లెలూయా. If you read this portion James 2:14, it says, what does it profit my brethren if someone says he has faith but does not have works, can faith save him? యాకోబు 2:14, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము, అటు విశ్వాసము అతని రక్షింపగలదా? When I read this I thought probably salvation also requires works. నేను ఈ వచనంలో ధ్యానించుకుని అనుకున్నాను రక్షణకు కూడా నా క్రియలు అవసరమా అనే ప్రశ్న నాలోకి వచ్చినది. So when I was studying this particular verse I was going and understanding what is the meaning of save which is mentioned in that place in the original scripture. ఈ యొక్క వచనం నేను ధ్యానిస్తూ ఉండినప్పుడు రక్షింప రక్షణ అనే దానికి ఒక అర్థము ఏ ఉద్దేశంతో రాయబడి ఉన్నదని నేను ధ్యానిస్తున్నాను. And in Greek that word save is called sozo. ఈ యొక్క గ్రీక్ లో ఈ రక్షణ అనే దానికి ఒక అర్థము సోజో అనే పదము వాడబడినది. Which means that to make a person whole, to make a person complete, that is what it means that save it is used there. ఇక రక్షణ అంటే ఆ గ్రీక్ లో ఆ అర్థం ఏంటంటే ఒక మనిషి పరిపూర్ణముగా రక్షించబడడము అన్నట్టుగా. ఓకే, ఇట్ ఇస్ నాట్ అబౌట్ సాల్వేషన్. యు ఆర్ నాట్ గోయింగ్ టు బి సేవ్డ్ బై యువర్ వర్క్స్, యు ఆర్ గోయింగ్ టు బి సేవ్డ్ బై ఫెయిత్ ఇన్ క్రైస్ట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎ కంప్లీట్ పర్సన్ ఇట్ ఇస్ నాట్ జస్ట్ బేస్డ్ ఆన్ ఫెయిత్ అలోన్, యు హావ్ టు షో ఇన్ యువర్ వర్క్స్ యాస్ వెల్. ఈ యొక్క రక్షణ విశ్వాసం అనేది విశ్వాసం ద్వారా మనం రక్షించబడుతూ ఉన్నాము, కానీ ఎప్పుడైతే ఆ విశ్వాసం క్రియ జత అవుతున్నదో అప్పుడే మనము పరిపూర్ణమైన దేవుని బిడ్డలుగా ఎంచుకుంటూ ఉన్నాము. Let's read Matthew 9:21. నేను ఆయనపై వస్త్రము ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుతుందని తనతో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము చెంగు ముట్టాను. So 9:21 it says, for she said to herself, if only I may touch his garment I shall be made well. Right, you know that complete word I shall be made well is called sozo. ఇక్కడ నేను రక్షించబడును అని ఆ రాయబడిన యొక్క దానికి అర్థము సోజు అని గ్రీకు పదము. ఐ షాల్ బి మేడ్ వెల్, ఐ షాల్ బి మేడ్ కంప్లీట్ ఇస్ కాల్డ్ సోజో. నేను రక్షించబడిన స్వస్థత పొందుతాను, రక్షించబడతాను అనే యొక్క మాటకు ఈ యొక్క పదము ఏమి వాడబడినది, సోజు అనే గ్రీకు పదము వాడబడినది. Which means that if a person accepted Christ and is showing his works, he is a complete person.
ఎప్పుడైతే ఎవరైతే రక్షించబడినారో, విశ్వాసం మూలముగా రక్షించబడినారో, ఆ వ్యక్తి క్రియారూపంలో దానిని కనపరిచినప్పుడు ఆ వ్యక్తి పరిపూర్ణ వ్యక్తిగా సంబోధించబడుతుంది. That woman was having lot of issues, so she said that if I touch his garment, I will be made complete, I will be made perfect. Okay, and for that word in Greek it is used as sozo. The same word is used in James, sozo, which means that you are being made complete when you show both faith and works. ఇక్కడ ఈమె ఈ యొక్క స్త్రీ దేవుని ఎప్పుడైతే వస్త్రము చెందు మాత్రము ముడతానో అప్పుడు నేను పరిపూర్ణంగా రక్షణ పొందుతాను, నేను స్వస్థత పొందుతాను అన్నట్లుగా ఆమె ఎంచినది. అలాగే ఇక్కడ సోజాని ఇక్కడ వాడినట్లుగానే ఈ యొక్క యాకోబు పత్రికలో యాకోబు రక్షణ అని మాట్లాడినప్పుడు అక్కడ కూడా ఈ సోజా అనే పదము వాడబడింది, అంటే పరిపూర్ణమైన ఒక కుమారుడు అనేటట్లుగా. హల్లెలూయా. సో ఫర్ us as believers, we need to show both faith and works. దేవుని యొక్క బిడ్డలుగా రక్షణ పొందిన వారముగా మనము క్రియలలోను విశ్వాసములోను కూడా మనము ఫలం కలిగిన వారై ఉండాలి. And we need to understand this completely, that works is not for the purpose of salvation, it is for the purpose of his kingdom, it is a purpose of my commitment, and that I will be made a complete person in Christ. ఈ యొక్క విశ్వాసము మనము కలిగి ఉండాలి. అలాగే క్రియలు అనేది కూడా ఈ యొక్క రక్షణ కోసమైతే క్రియలు కాదు, కానీ నేను ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా ఎంచబడాలి అంటే నా యొక్క విశ్వాసము క్రియారూపంలో కనపరచబడాలి అని యొక్క ప్రాముఖ్యమైనది. Many times we just go with one set of verses and we say, yeah, I'm saved by faith, yes, I'm saved by faith, but we don't even think of the other part of the Bible where there is a clear emphasis on what we have to do as children of God. కొన్ని సందర్భాల్లో మనం కొన్ని వచనాలు మాత్రమే పట్టుకుని నేను విశ్వాస మూలముగా రక్షించబడినాను, విశ్వాస మూలముగా రక్షించబడినాను అని ఆయన ఆలోచిస్తూ ఉంటాము, కానీ రెండవ భాగంలో మనం ఆ విశ్వాసము క్రియల రూపంలో కనపరచబడాలని ఖచ్చితంగా ఈ యొక్క దైవ గ్రంథంలో రాయబడి ఉన్నది అన్న విషయం ఎంత మాత్రము మనం గ్రహించము. హల్లెలూయా. ఆర్ యు గెటింగ్ ఇట్? సో వి సా 3 టాపిక్స్. వాట్ ఆర్ దోస్? మూడు విషయాలని ఈ దినం మనం ధ్యానించుకున్నాము. ఏంటి? ఎదుటి వారిని ఆశించవద్దు. రెండవది సర్వెంట్ అండ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కుమారులను. మూడవది విశ్వాసము క్రియలు. రైట్, విల్ గో టు ది లాస్ట్ టాపిక్ విచ్ ఇస్ లిటిల్ కాంట్రోవర్షియల్. ఆఖరి ఒక భాగం చూద్దాం. అబౌట్ గివింగ్ ఇచ్చే దాని గురించి. ఓకే, దేర్ ఆర్ మెనీ చర్చెస్ ప్రీచ్ దట్ అన్లెస్ యూ పుట్ యువర్ టైత్స్ అండ్ ఆఫరింగ్స్ you will not be blessed, you will be cursed, you are fit for nothing, things like that. Aneka mandralo ila bodhinchabadtu unnade, neevu isthene neevu kaanukalu isthene ta dashma bhagam isthene aashirvadinchabadtavu lekapothe ledu annattuga manam ventuntamu. But we preach that Christ has become poor so that we can become rich. మనము ఏం బోధిస్తామంటే క్రీస్తు తను తాను తగ్గించుకుని దాసుడు ఎంచుకున్నాడు, ఎందుకంటే మనకు ఆ యొక్క దీవెనలను ధన్యతనివ్వడానికి. You all know that how me and Sojan were preaching about this. వీటన్నిటి గురించి సోజన్ బ్రదర్ నేను ఏమని బోధిస్తున్నామో మీరు ఎరిగి ఉన్నారు. Let's read 2 Corinthians 8 9. రెండవ కొరింథీయుల రాసిన పత్రిక 8. Let's read this verse. For you know the grace of our Lord Jesus Christ, that though he was rich, yet for your sakes he became poor, that you through his poverty might become rich. ఇదియొక మొదట ప్రభువునకు దేవుని చిత్తము వలన మాకును తమను తామే అప్పగించుకొనిది. ఇంతగా 8:9. Amen. Does that mean that, okay, Christ has given everything, I don't need to do anything on my part, yeah, he has done everything, so I have become rich, I mean, I'll be made rich, so I don't need to do anything? యేసుక్రీస్తు అనేది చెల్లించినాడు, ఆయన తగ్గించుకున్నాడు, ఎప్పుడు ఆయన అన్ని చెల్లించినాడు అంటే ఇక్కడ నేనేమి ఇవ్వవసరం లేదు అని సంబోధిస్తున్నారా? Absolutely not. ఖచ్చితంగా కాదు. Philippians 4:14-17, let's read this.
It says Philippians 4, 14 to 17, when Paul is writing to Philippians, he says, "Nevertheless, you have done well that you shared in my distress." Now you see, who wrote this for 2 Corinthians 8, 9? Paul, right? Paul only wrote, right? But he is telling to the Philippians, now you Philippians know all that in the beginning of the gospel, when I departed from Macedonia, no church shared with me concerning giving and receiving but you only. For even in Thessalonica, you sent aid once and again for my necessities. Not that I seek gift, but I seek the fruit that abounds to your account. ఇక ఫిలిప్పీల రాష్ట్ర పత్రికలో ఇలాగ రాయబడి ఉన్నది, పౌలు భక్తుడు ఏ పౌలు భక్తుడు కొరింథీయుల రాష్ట్ర పత్రిక మనం చదివిన వచనంలో చెప్పినాడో అదే పౌలు భక్తుడు ఇక్కడ ఇలాగ రాస్తూ ఉన్నాడు, అయినను మా శ్రమలో మీరు పాలుపుచ్చుకొని మంచి పని. ఫిలిప్పీల సువార్తను నేను బోధింపను ఆరంభించి మాసిలోనియ నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలో పుచ్చుకొని విషయంలో మీరు తప్ప మరి ఏ సంఘమును నాతో పాలువారు కాలేదని మీకే తెలియదు. ఏడైనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసిరి. నేను ఏమిని అపేక్షించి ఇలా చెప్పటలేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. హల్లెలూయా. He is saying that he is boasting about the Philippians. He is saying that, hey, they might not have been a very wealthy church. They had a heart, in one of the commentary I was seeing, that as if like they did not have anything to wear, but still they were able to give their cloth or anything like that. ఇక్కడ పౌలు భక్తుడు ఫిలిప్పీల గురించి గొప్పగా మాట్లాడుతున్నాడు. అంటే ఈ ఫిలిప్పీల సంఘము ఉన్న వాళ్ళని కాదు, వాళ్ళ దగ్గర ధనవంతులని ఆస్తి వాళ్ళని కాదు. ఇక కొన్ని కొన్ని చోట్ల చూసినప్పుడు వారికి వేసుకోవడానికి వస్త్రములు కూడా లేనట్టుగా రాయబడి ఉన్నది, కానీ అయినను వారికి ఇచ్చే ఒక మనస్సు వారు కలిగి ఉన్నారు. ఆ యొక్క సేవలో తోడ్పడే మనస్సు వారు కలిగి ఉన్నారు. And he is saying that you sent aid once and again to when necessities is sent again in Thessalonica. He is saying that, hey, I am not seeking any gift from you, but he is saying that there is a fruit that abounds in your account when you start giving. ఇక్కడ పౌలు భక్తుడు నేను మీ దగ్గర నుంచి లాభము అపేక్షించి నేను చెప్పడం లేదు, కానీ మీరు ఏదైతే ఇస్తున్నారో దానికి లెక్కకు విస్తారముగా మీకు రావాలని నేను ఆశిస్తున్నాను. Let's read 2 Corinthians 9:6 to 12. It's a wonderful, wonderful portion in the Bible. It says, hallelujah. Yeah. But I say, he who sows sparingly will also reap sparingly, but he who sows bountifully will also reap bountifully. So when a person puts into the kingdom, he also reaps bountifully. Whatever the way that he is going to sow, that same way he is going to reap as well. In 9:7 it says, let each one give as he purposes in his heart, not grudgingly or of necessity. For God loves a cheerful giver. It's not that, hey, should I give 10% or should it be after tax, before tax? Let this all calculation not be there in you. Right? You whatever you want to do, do it out of your heart. Right? It is your cheerfulness that is in your heart, that is what the Lord will look into. ఇక్కడ వచనంలో 2 కొరింథీయుల రాష్ట్ర పత్రిక 9వ అధ్యాయంలో 6-7 వచనం మనం చూసినట్లయితే, విత్తనము విత్తు వారి గురించి ఎంత అయితే ఎంత విస్తారముగా మనం విత్తుతామో అంత విస్తారమైన కోతలను కోస్తాం. అలాగే 7వ వచనం మనం చూసినట్లయితే, సనుకు కొనక అలాగే మనం ఆలోచన చేయకుండా మన హృదయంలో నుంచి మనకు ఉత్సాహముగా మనకు ఉన్న దానిలోనే ఉత్సాహముగా మన హృదయం అంతటితో మనం ఏదైతే విత్తుతాం దానికి మనము సమృద్ధిగా మనము కోస్తూ ఉంటాం. బలవంతంగా మీరు దేవుడి దగ్గరికి వచ్చి బలవంతంగా అయిపోద్దు, మీ హృదయంలో ఏది అనిపిస్తుందో దాన్నే సంతోషంగా తీసుకుని వచ్చి దేవుడి సన్నిధిలో ఉంచండి. We should ask God, Lord, increase my thinking, let my heart be really become big when I want to give for your kingdom. దేవుని మనం అడుగుదాము, దేవ నాకు ఒక విశాలమైన హృదయం ఇవ్వు, నీ రాజ్యములకు నేను ఇవ్వడానికి, నేను విత్తడానికి ఒక విశాలమైన హృదయాన్ని ఇవ్వమని చెప్పి మనం అడుగుదాము. 9:8 verse it says that, and God is able to make
all grace abound toward you, that you always having all sufficiency in all things may have an abundance for every good work. See, the way that he is using those words, all grace, all sufficiency, all things for every good work. ఇక్కడ ఎలాగో రాయబడి ఉన్నదో ఒకసారి చూసినట్లయితే సర్వ సమృద్ధి కొరకు సర్వ ఉత్తమమైన దానిని ప్రతి కార్యమును సమస్తమైన విధములైన కృపలను విస్తరింప చేయను అన్నట్టు రాయబడి ఉన్నది. హల్లెలూయా. అండ్ ఇఫ్ యు కంటిన్యూ టు రీడ్ దిస్ వర్స్ ఫ్రమ్ 2 కొరింథియన్స్ 9:9-12, ఇట్ సేస్ యాస్ ఇట్ ఇస్ రిటన్ హి హస్ డిస్పర్స్డ్ అబ్రాడ్ హి హస్ గివెన్ టు ద పూర్ హిస్ రైచియస్నెస్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్ నౌ మే హి హూ సప్లైస్ సీడ్ టు ద సోవర్ and bread for food, supply and multiply the seed you have sown and increase the fruit of your righteousness, while you are enriched in everything for all liberality which causes thanksgiving through us to God, for the administration of this service not only supplies the needs of the saints but also is abounding through many thanksgiving to God. Hallelujah. So he is saying that when the saints, when the people who are supposed to receive something from you because the Lord has blessed you and they receive something from you, what happens automatically, there is a thanksgiving that is given to God, and when that thanksgiving goes to God, what happens, God is so much satisfied that my child has blessed my another child, right? And that makes the heart of God glad, and he will make all grace abound toward you. Like whatever you do, wherever you go, you will be blessed, you will be like seeing victory, you will be seeing abundant favor and victories and everything, and Lord is saying that do it. ఇక్కడ మనం ఈ వచనంలో 10, 12, 13, 14 వచనాలను మనం గమనించినట్లయితే ఎప్పుడైతే మనం ఆ సమృద్ధిని పొందుకుంటున్నామో, ఎప్పుడైతే ఆ మేలులను దీవులను మనం పొందుకుంటున్నామో, ఆ పొందుకున్న వాటిని వేరొక బిడ్డలకు, మనకు దేవుడి బిడ్డలై ఉన్నట్లుగా వేరొక దేవుడి బిడ్డకు మనం సహాయం చేయగలిగితే దేవుడు దాని ఎందు ఎంతగానో ఉత్సహించేవాడిగా ఉల్లసించేవాడిగా ఉంటున్నాడు. ఎప్పుడైతే మనం ఇచ్చేవాళ్ళంగా ఉన్నామో అప్పుడు మనకు దేవుడు మన ఎడల సర్వ విధములైన కృపలను విస్తరింపచేసి అన్ని విషయంలో మనం దీవించేవాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. So when we know that there is a blessing in giving, we will do and invest in God's kingdom in the right manner. ఎప్పుడైతే మనం గ్రహిస్తామో దేవునికి ఇవ్వడంలో ఒక సమృద్ధి ఉన్నదని, మనము ఆశీర్వాదం ఉన్నదని గ్రహిస్తామో, అప్పుడు మనం దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు మనము కూడా పాలు పంచుకోవడం ప్రారంభిస్తాము. It is not based on okay this many percentage, that many percent, nothing like that. You have a commitment to give to God and you do it cheerfully. ఇది లెక్కలు వేసుకోవడం కాదు, నేను 10% ఇస్తున్నాను, ఎంత శాతం ఇస్తున్నాను లెక్కలు వేయడం కాదు, సంతోషంగా నీ హృదయం నుంచి నీకు ఎంత ఇవ్వాలని ఆశిస్తున్నావు దాన్ని సంతోషంగా తెచ్చి ఆ రాజ్య వ్యాప్తిలో మనం ఉంచాలి. ఇట్ ఇస్ ఆల్సో అనదర్ వే టు సే లార్డ్ ఇట్ ఇస్ నాట్ అబౌట్ మై స్ట్రెంగ్త్, ఇట్స్ నాట్ అబౌట్ మై విజ్డమ్, ఇట్స్ నాట్ అబౌట్ దట్ ఓ ఐ స్టడీడ్ దిస్ మచ్ ఐ హావ్ డన్ దిస్ మచ్ నథింగ్ లైక్ దట్ లార్డ్ వాట్ ఎవర్ ఐ హావ్ రిసీవ్డ్ ఇస్ ఫ్రమ్ యు అండ్ ఐ యామ్ అక్నాలెడ్జింగ్ ఇట్ బై గివింగ్. నేను ఇది ఎలాగా అంటే నా శక్తి చేత కాదు, నా జ్ఞానము చేత కాదు, లేదంటే నేను చదువుకున్న చదువును బట్టి కాదు తండ్రి, నీవు నాకు నాకు ఇవి ఈవలన్నింటినీ నీ కృపచేత నీవు నాకు అనుగ్రహించినావు, నీవు నాకు అనుగ్రహించిన దానికి యొక్క గుర్తుగా నేను నీ సన్నిధిలోనికి నేను నీ కృతజ్ఞతతో తీసుకుని వస్తున్నానని ఆయన సన్నిధిలో మనం ఉంచాలి. హల్లెలూయా. లెట్స్ రీడ్ దిస్ వర్స్ డ్యూట్రానమీ 8:17 and 18. అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగ చేసిందని అనుకుందురేమో, కాదని దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకుని వెళ్ళను. ఏలయనగా తాను మీ మిత్రులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకునేటట్టు మీకు సామర్థ్యము కలుగ చేసిన వాడాయేమో. హల్లెలూయా. డోంట్ సే దట్ మై పవర్ అండ్ మై మైట్ హావ్ ఆఫ్ మై హ్యాండ్ హావ్ గెయిన్డ్ మీ దిస్ వెల్త్. You shall remember the Lord your God, for it is He who gives you power to get wealth. Hallelujah. So we need to know one thing for sure in our life, whatever we have gained in our life, we already saw the first, do not covet. Those people are all boasting about they are so much wealth and this, that, and all. At last it's all going to come to somebody else, right?
If they have acknowledged, yeah, they will also get. But if they don't acknowledge, they will not get. The same way, right? We as children of God, we don't even need to think like that. We need to think that, Lord, whatever I have received in my life, even the breath of the air that I have right now, it's because of you. And I acknowledge it in my life by giving. Matthew 10:42. మరియు శిష్యులని ఎవడు ఈ చిన్న వారిలో ఒకడికి గిన్నెడు చమీలు మాత్రము తాగునిచ్చినవాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీకు చెప్పుచున్నాను. హల్లెలూయా. And whoever gives one of these little ones only a cup of cold water in the name of a disciple, assuredly I say to you, he shall by no means lose his reward. Amen. The Lord is saying that even if you do out of compassion and love, for a cup of cold water to somebody, you will receive a reward for it. మీరు దేవుని బిడ్డలుగా ప్రేమతో ఆత్మీయతతో చిన్నవానికి కేవలం మంచి నీళ్ళు ఇవ్వండి, మంచి నిన్నటి నీళ్ళు ఇవ్వండి చాలు. Amen. And one man in Bible really admire is David. We also saw him today in the worship that how David danced before the Lord. He did not even care about other people, right? Let's read one of the instances in Bible where he was saying a very strong word about giving. 1 Chronicles 21:18. 23. Okay, so let's read. Okay, let's not go that far. Okay, so there is something happened in his kingdom, and the Lord said, go to a place and you have to offer a sacrifice in that place. That's the crux of the thing. ఇక్కడ దావీదు మహారాజు మనం చూసినట్లయితే ఆయన రాజ్యంలో ఒక పరిస్థితి వచ్చినది. దానికి దేవుడు దావీదు ఏమని మాట్లాడుతున్నారంటే ఒక స్థలంలో వెళ్ళి నీవు అక్కడ ఈ యొక్క బలిని అర్పించమని మాట్లాడుతూ ఉన్నాడు. Let's read from 1 Chronicles 21:21. So it says something like this. 21:21. 1 Chronicles 21:21. It says, so David came to Ornan. Ornan is the person who is having that place, that where he was supposed to give an offering. Okay. So David came to Ornan, and Ornan looked and saw David, and he went down from the threshing floor and bowed before David with his face to the ground. He's a king. He's coming to his house. Right? And then David said to Ornan, grant me the place of this threshing floor that I may build an altar on it to the Lord. You shall grant it to me at a full price, that the plague may be withdrawn from the people. But Ornan said to David, take it to yourself and let my lord the king do what is good in his eyes. Look, I also give you the oxen for burnt offerings, the threshing implements for wood, and the wheat for the grain offering. I give it all. He's saying that you are a king. You are coming and asking me, you take it everything. I don't even need anything. He's saying about like, grant it to me at full price, right? He's saying that I'll give some money to you, you give it to me, right? But Ornan is saying like, come on, you're a king. You own everything, you just take it. But David is saying to Ornan, no, but I will surely buy it for the full price, for I will not take what is yours for the Lord, nor offer burnt offerings with that which costs me nothing. ఇక్కడ దావీదు మహారాజు ఓర్నాడు దగ్గరకు వెళ్ళినాడు. నాకు ఈ స్థలమును ఇప్పుడు నేను ఇక్కడ బలిని అర్పించాలి అని అతని అడిగినప్పుడు ఓర్నాడు, అయ్యో నేను ఎందుకు ఒప్పుకోను, నేను ఒప్పుకుంటున్నాను, నీవు బలి అర్పించు, దానికి కావలసిన సామాగ్రి నేను కూడా ఇస్తాను, ఊరకనే నీవు దీనికి చేయమని ఓర్నాడు దావీదుతో మాట్లాడినప్పుడు దావీదు ఇలా మాట్లాడుతున్నాడు, ఊరకనే నేను దీనిని చేయను, నేను దీనికి ఎంత సొత్తు అవసరమో నేను దాన్ని నీకు చెల్లించి నేను చేస్తాను, చెల్లించి నేను దేవుడికి బలి అర్పిస్తానని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. That I need to offer to something to the Lord. Oh, okay, somebody else thing is there, put it as an offering. I'm let okay, Lord, you ask for an offering. He's saying that I will not offer anything which does not cost me anything. There should be a pain in me that if I am offering something, there is something going away from me. I should feel that pain and I need to offer that.
ఇది ఎలాగంటే ఎవరో నాకు డబ్బించాలని తీసుకెళ్లి దాన్ని తీసుకెళ్లి కాకపెట్టలో ఇచ్చి ఇది దీవించు అని అనడం కాదు. నేను దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు, నేను నాది కానీ దాన్ని నేను తీసుకొచ్చి నేను ఇక్కడ బలి అర్పించను. ఏదైతే ఎందులో అయితే నా శ్రమ ఉన్నదో, ఎందులో అయితే అది నాది అని నాకు ఉన్నదో, దానిని మాత్రమే తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో నేను బలిగా అర్పించగలుగుతాను అని మాట్లాడుతున్నాడు దావీదు మహారాజు. Amen. So what I'm trying to say here is, it is not about the amount of offering or something, it is about a gratitude, and also you have that commitment to the Lord that, Lord, I will not do something very cheap. I will do something which is worthy and which is costing me something. ఎంత ఇచ్చామో ఎంత అధికంగా ఇచ్చామో అనేది అవసరము కాదు, కానీ మనము కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో ఎలాగో ఇస్తున్నాము, మన హృదయం ఎలా ఉన్నది అనేది అవసరమై ఉన్నది. దేవునికి మనం కనబరచాలి, తండ్రి నువ్వు నాకు ఇచ్చినావు, ఇది నేను పొందుకున్న అత్తని మీ దగ్గర నుంచి వచ్చినదనే కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధిలో మనం ఆ యొక్క హృదయంతో మనకు ఇవ్వగలగాలి. హల్లెలూయా. సో ఈవెన్ వెన్ యు ఆర్ గివింగ్, డోంట్ డు ఇట్ అవుట్ ఆఫ్ కంపల్షన్ ఆర్ గెటింగ్ ఎమోషనల్ అవుట్ ఆఫ్ అ మెసేజ్ అండ్ థింగ్స్ లైక్ దట్. Don't do it out of compulsion. Don't do it because if I don't do, God will curse me. Those things are all gone in the New Testament. Even if you don't give also, there is a blessing upon you because Christ has already paid. But you raise to a different standard. Don't live in that very childish, small baby kind of. Let's raise to a different level and be a committed giver and be a blesser to other people. మనము దేవుని సన్నిధిలో మనం ఎలాగో ఉండాలి అంటే, దేవుడు మనకు ఇవ్వకపోయినా కానీ దేవుడు దీవిస్తాడు, ఎందుకంటే ఆయన ముందుగానే మనల్ని ఆ క్రీస్తు మన కొరకు చెల్లించినాడు. ఏమి ఇవ్వకపోయినా మనకు కావాల్సిన దీనతలు మనకు వస్తూ ఉన్నాయి, కానీ మనం నిత్యము అదే చిన్నపిల్లలాగా ఎదగకుండా అదే స్థితిలో ఉండకుండా మనము తీసుకునే స్థితి నుంచి పొందుకునే స్థితి నుంచి ఇచ్చే స్థితిలోనికి మనము రావాలి. ఆ యొక్క దేవుడు ఇచ్చిన వాటి అన్నిటికీ కృతజ్ఞత చెల్లించే స్థితికి మనము రావాలి. ఆయన చేసిన మేలు అన్నిటికీ కృతజ్ఞత కలిగిన వారిగా, కృతజ్ఞత ఆయనకి కనుమరిచే వారముగా మనం ఉండాలి. హల్లెలూయా. సో ఐ థాంక్ గాడ్ దట్ దేర్ ఆర్ మెనీ ఇన్ ద చర్చ్, ఇన్ అవర్ చర్చ్, దే ఆర్ ఫెయిత్ఫుల్లీ గివింగ్ ఎవ్రీ మంత్ అండ్ దే డు ఇట్ ఫెయిత్ఫుల్లీ. నేను దేవుడికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, మన సంఘంలో ఎంతో మంది దేవుడు ఇచ్చిన దానికి కృతజ్ఞతగా దేవునికి మళ్ళా ఇస్తూ ఉన్నందుకు. As Paul says, he is saying that I'm not seeking your reward, I'm not seeking your gift, I want to see there is an abundance of fruitfulness in what you do. నేను పౌలుతో మాట్లాడినట్లుగా నేను ఏదో మీ దగ్గర నుంచి లాభం అపేక్షించి ధనము అపేక్షించి నేను ఇది మాట్లాడటం లేదు, కానీ మీరు ఆ యొక్క ఇచ్చిన ప్రతి దానికి కూడా మీరు అధికముగా మీరు దాని నుండి పొందుకోవాలని ఆశించి నేను ఈ యొక్క ఈ విషయం మీ ఎదుట పెడుతూ ఉన్నాను. హల్లెలూయా. సో లెట్స్ ఆల్ హావ్ ఎ డిఫరెంట్ మెంటాలిటీ ఆల్ టుగెదర్, ఎ డిఫరెంట్ మైండ్ సెట్ ఆల్ టుగెదర్, దట్ లార్డ్ వెన్ కమ్స్ టు యువర్ కింగ్డమ్ I don't care, I just want to give, I want to bless people, I want to bless the church. Let's have that kind of a gratitude heart, not out of compulsion, not out of fear, or not out of fear that, oh, there will be a curse upon me if I don't give. ఏదో ఎవరో బలవంతం చేస్తారని కాదు, లేదంటే మీరు విన్న వాక్యాన్ని బట్టి భావోద్వేగం కలిగి తీసుకొని రావడము కాదు, మీరు పొందిన దానిలో కృతజ్ఞత కలిగి మీ హృదయం అంతటితో దేవుని సన్నిధిలోనికి తీసుకుని రావడం మనకి ధన్యత. హల్లెలూయా. సో దీస్ ఆర్ ది ఫోర్ థింగ్స్ ఐ వాంటెడ్ టు డిస్కస్. ప్రాబ్లీ దేర్ ఆర్ ఫ్యూ మోర్, ప్రాబ్లీ గాడ్ విల్లింగ్ ఐ విల్ ప్రాబ్లీ టేక్ సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. ఈ దినంలో ఈ నాలుగు భాగములు నేను మీతో పంచుకోవాలని ఆశించినాను, మరికొన్ని విషయంలో వచ్చే వారంలో మనం ధ్యానించుదాం. హల్లెలూయా. కెన్ యు ఆల్ స్టాండ్ అప్?